పురంలో జరుగుతున్న సంఘటనలన్నింటినీ ఒకసారి మనం గమనించుకున్నట్లయితే, ఇప్పుడు స్నేహలత అమ్మాయి మర్డరు, దాని తర్వాత నిన్న తాడిపత్రిలో జరిగిన సంఘటనలు, అంటే జిల్లాలో శాంతి భద్రతలకు లోటు ఏ రకంగా ఉందనేది మనకు అర్థమవుతుంది. ఈరోజు మనకు అమ్మాయి స్నేహలత అయితే వాళ్ళ అమ్మ మన దిశ స్టేషన్లకు కంప్లైంట్ చేసినా కానీ ఎవరు పట్టించుకునే నాదులు లేకుండా ఇబ్బంది పడడం వల్ల ఈరోజు మనం ఒక రెండు ప్రాణాన్ని పోగొట్టుకోవడం జరిగింది. అదే దిశ అనే చట్టం అనేది ఏదో రేపులు చేసినాక మర్డర్లు చేసినాక ఇబ్బందులు పెట్టినాక వాళ్ళ మీద బనా ఇచ్చేది కాదు. దిశ పోలీస్ స్టేషన్లు కానీ ఆ యాప్లు కానీ పెట్టేది ఎందుకంటే ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవడానికే అట్లాంటివన్నీ పెడతారు. సో ఇప్పుడు ఉండే ఎవరైతే ఉన్నారో పోలీసులంతా, మీరందరూ తెలుగుదేశం కార్యకర్తలను ఇబ్బంది పెట్టడము, తప్పుడు కేసులు బనాయించడము, ఏది జరగనే జరిగినట్టుగా చిత్రీకరించడము, ఇట్లాంటివన్నీ రాజకీయ నాయకులు చెప్పినట్టుగా చేయడం వదిలేస్తే ఇట్లాంటి ప్రాణాలు చాలా వరకు కాపాడడం జరుగుతుంది. అదే నెక్స్ట్ రోజే మనము తాడిపత్రిలో కూడా చూడడం జరిగింది. ఒక ఎమ్మెల్యే ఇంటికి పోతే ఇంతవరకు కేసు కట్టే వాళ్ళు లేడు, వాళ్ళు పెట్టలేదు అని చెప్పారో వాళ్ళు కేసులు పెట్టాలనే దాని బదులు పోలీసులు స్మోటోగా తీసుకోవాలి. ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు చాలా ఏళ్ళు పట్టింది, చాలా సంవత్సరాలు పట్టింది ఈ ప్రాంతంలో ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా శాంతి నెలకొల్పడానికి. కానీ ఈరోజు అదే పద్ధతులు మరీ రిపీట్ అవుతున్నాయి. ఈరోజు గవర్నమెంట్ ఉంది కదా అని చెప్పి ఇళ్ళలేకపోతాము, వాళ్ళపై కొడతాము తంతాము అనే పద్ధతి కరెక్ట్ పద్ధతి కాదు. మీరు పోవాలనుకుంటే అదే ప్రభాకర్ రెడ్డి దివాకర్ రెడ్డి ఇంట్లో ఉన్నప్పుడు పోయి ఉంటే మీరు మీ మగతనాన్ని కరెక్ట్గా మీరు కూడా ప్రూవ్ చేసుకునేవాళ్ళు. వాళ్ళు లేనప్పుడు పోయి ఏదో ఇంట్లో ఒక దొరికిన వాళ్ళు కొట్టి రావడం కాదు. కానీ చేస్తాన్నారు, రేపు పొద్దున క్రయాలు ఇలాగనే ఉండవు. గవర్నమెంట్లు మారుతాయి, గవర్నమెంట్లు మారినప్పుడు పరిణామాలు మారుతాయి, దాని తగ్గట్టుగా మూల్యం మీరు కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కోరుకునేది, మా నాయకుడు కోరుకునేది, ఇక్కడున్న నాయకులు కోరుకునేది ఏంటంటే అటువంటి సంఘటనలు జరగకోకుండా ప్రశాంతంగా ఈ జిల్లా ఉండాలి అనే దానిపైపే వాళ్ళు కృషి చేశారు. ఆ రోజు ఈ రేపు పొద్దున రేపు కృషి చేస్తారు. కానీ మీరు ఇటువంటి సంఘటనలు జరుపుకుంటూ రెచ్చగొట్టి వీళ్ళలో ఉన్న శాంతియుతమైన వాళ్ళ భావనను మీరు చెదరగొట్టేసి మరీ మీరు ఇబ్బందులు పడే పరిస్థితికి మీరు కూడా తెచ్చుకోకూడదు అని చెప్పి వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాను. వచ్చి కొద్దిగా రెసిస్టెన్స్ బాగానే ఉంటుందండి, వీక్ అయిపోయింది, స్టాండింగ్ అయిపోయింది, కానీ రెండు ఎక్కువ మామూలు పెట్రోల్ ఎవరికి ఏదైనా మీటింగ్ పెట్టుకోవడం మాట్లాడుకునేదానికి మీటింగ్ పెట్టుకోవడానికి అందరికీ నమస్కారం.